ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి బెడ్రూమ్లో బెడ్ యొక్క డైరెక్షన్ ఏ వైపు ఉండాలి, లేదంటే మనం నిద్రించేటువంటి సందర్భంలో తలభాగం ఎటువైపు ఉండాలి, అదేవిధంగా బాత్రూమ్ డోర్లు బెడ్రూమ్ డోర్లకు ఎదురుగా మంచం ఉండవచ్చా లేదా అనేటువంటి మీకున్నటువంటి కొన్ని సందేహాల గురించి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గలటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే బెడ్రూమ్లో బెడ్ వచ్చేసి బెడ్రూమ్ యొక్క ద్వారాలు బాత్రూమ్ యొక్క ద్వారాలు చూడకూడదా, చాలా మందికి ఉన్నటువంటి డౌట్. నూతన గృహ నిర్మాణాలకు సంబంధించినటువంటి ప్లాన్లు తీసుకునేటువంటి వాళ్ళు, కన్స్ట్రక్షన్ చేసేటువంటి వాళ్ళు, కన్స్ట్రక్షన్ అయిపోయి అరేంజ్మెంట్స్ చేసేటువంటి వాళ్ళకి సంబంధించి, అపార్ట్మెంట్స్లో ఫ్లాట్స్ తీసుకునేటువంటి వాళ్ళకి ఎక్కువగా ఉండేటువంటి డౌట్స్ ఇవి. మామూలు వాళ్ళు ఆల్రెడీ లివింగ్ చేస్తున్న వాళ్ళకి దీనికి సంబంధించి పెద్ద డౌట్స్ ఏముండవు. ఎవరైనా డౌట్ని వ్యక్తపరిస్తే తప్పితే వాళ్ళకి ఆ డౌట్ ఓకే ఇది కూడా డౌటా అని చెప్పేసి, ఇది కూడా ఇలా ఉండకూడదు అని చెప్పి వాళ్ళకి ఆ డౌట్ కూడా రాదు. అయితే అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ వీడియో ఉపయోగపడుతుంది. మొదటిగా మనం ఇక్కడ ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే, బెడ్రూమ్లో వచ్చేటువంటి బెడ్ మనకు అవకాశం ఉంటే సైట్ లెంత్ విడుతు ప్లాన్ లెంత్ విడుతు సరిపోతే బెడ్ పూర్తిగా బెడ్రూమ్ డోర్స్కి కావచ్చు, బాత్రూమ్ డోర్స్కి కావచ్చు ఎదురుగా రాకుండా మనకి ప్లాన్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. చిన్న చిన్న బెడ్రూమ్స్ వచ్చినప్పుడు 8x8 బెడ్రూమ్స్, 8x9 బెడ్రూమ్స్, 9x9 బెడ్రూమ్స్, 9x10 బెడ్రూమ్స్, 8x10 బెడ్రూమ్స్ ఇలాంటివి వచ్చినప్పుడు ప్లాన్ కండిషన్స్లో మనకి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇది ఒక 8x8 బెడ్రూమ్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే బెడ్రూమ్ యొక్క డోర్ మంచం చూస్తుంది, అదేవిధంగా బాత్రూమ్ యొక్క డోర్ కూడా మంచం యొక్క కాళ్ళ భాగం అనేది చూడడం అనేది జరుగుతుంది. ఇలా వచ్చినప్పుడు ఉండేటువంటి ప్రాబ్లం ఏమై ఉండొచ్చు, ఇది లాజికల్గా కొద్దిగా మనం ఆలోచిస్తే మనకి కరెంటు లేనటువంటి సందర్భాల్లో కావచ్చు, లైటింగ్ లేనటువంటి సందర్భాల్లో కావచ్చు, బెడ్రూమ్ యొక్క డోర్కి ఎదురు మంచం ఉందనుకోండి, మనం రూమ్లోకి ఎంటర్ అయినప్పుడు డోర్కి దగ్గరగా మంచం ఉన్నప్పుడు మనం తట్టుకొని పడటానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఇబ్బందులు ఫేస్ చేయడానికి, ఏదైనా దెబ్బలు తగలడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల బెడ్రూమ్ యొక్క కాళ్ళ భాగం కావచ్చు, తల భాగం కావచ్చు, ఏదైనా సరే డోర్స్లోకి రావద్దు అని చెప్పేసి చెప్పడం అదొక రీజన్. అదేవిధంగా బాత్రూమ్ డోర్స్ దగ్గరలో లేదంటే బాత్రూమ్ డోర్స్కి ఎదురుగా మంచం యొక్క కాళ్ళ భాగం కావచ్చు, తల భాగం కావచ్చు రావద్దని చెప్పడానికి రీజన్ ఏంటంటే, బాత్రూమ్స్ అందరూ హైజీనిక్గా మెయింటైన్ చేయొచ్చు, మెయింటైన్ చేయకపోవచ్చు, పరిశుభ్రంగా ఉంచవచ్చు ఉంచకపోవచ్చు. అటువంటి సందర్భాల్లో బాత్రూమ్స్లో బ్యాక్టీరియా ఎక్కువగా డెవలప్ అవుతూ ఉంటుంది. బాత్రూమ్స్లో తడిగా ఉండడానికి కొద్దిగా ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. బాత్రూమ్లో ఈ బ్యాక్టీరియా డెవలప్ అయినటువంటి ఫంగస్ కావచ్చు, బ్యాక్టీరియా కావచ్చు, ఏదైనా ఆ పర్సన్స్కి కొద్దిగా హెల్త్ ఇష్యూస్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ రీజన్స్తో డోర్ దగ్గరలో మంచం ఉన్నప్పుడు మనము వాకబుల్ డిస్టెన్స్ జస్ట్ 1 ఫీట్ మంచం దిగి బాత్రూంలోకి వెళ్ళేటువంటి సందర్భాలు, చిన్న చిన్న బెడ్రూమ్స్లో అయితే అలాగనే ఉంటుంది. అటువంటి సందర్భాల్లో ఏమవుతుందంటే మనకి తొందరగా హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం, చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ రోజు ఉండడం అనేది జరగడానికి అవకాశం ఉంటుంది. ఈ రీజన్స్తోనే బాత్రూమ్ యొక్క డోర్కి కావచ్చు, బెడ్రూమ్ యొక్క డోర్కి కావచ్చు మంచం ఎదురుగా ఉండకూడదు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. వేరే వాళ్ళు, మీకు తెలిసినటువంటి వాళ్ళు ఇతర ఎవరైనా సరే వేరే రీజన్స్ కూడా చెప్పుండొచ్చు, కానీ నేను అబ్జర్వ్ చేసినటువంటి విషయాలు, లాజికల్గా థింక్ చేసినటువంటి విషయం అయితే మాత్రం ఇది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఇది 20x20లో ఇచ్చినటువంటి ప్లాను. ఈ ప్లాన్లో నాకు బెడ్ పూర్తిగా మంచం దీనికి సంబంధించి డోర్స్లోకి రావద్దు అంటే కుదరదు. కాబట్టి ప్లాన్కి అనుగుణంగా మనం యూజ్ చేసుకుంటూ ఉండాలి. అదేవిధంగా బెడ్రూమ్స్లో ఉండేటువంటి అటాచ్డ్ బాత్రూమ్స్ని ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అవి కామన్ బాత్రూమ్స్ కావచ్చు, లేదంటే ఈ అటాచ్డ్ బాత్రూమ్స్ కావచ్చు, ఏవైనా పరిశుభ్రంగా ఉంచుకుంటే మనకి హెల్త్ ఇష్యూస్ కావచ్చు ఏమీ ఉండవు. మీరు దీనికోసం కేవలం ఈ ద్వారాలు ఎదురుగా మంచం వచ్చిందని చెప్పేసి ఇది ఇలా ఉండకూడదేమో అని చెప్పేసి మానసిక ఆందోళన పడాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. తర్వాత ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు, అపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఫ్లాట్లో ప్లాన్కి సంబంధించి ఇక్కడ బెడ్రూమ్కి సంబంధించినటువంటి డోర్ మంచానికి ఏమి డిస్టర్బెన్స్ లేదు, కానీ బాత్రూమ్కి సంబంధించిన డోర్ మాత్రం మంచం కాళ్ళ భాగాన్ని చూడడం అనేది జరుగుతుంది. ఇక్కడ
టాయిలెట్ ఈ బాత్రూమ్కి మంచానికి చాలా డిస్టెన్స్ ఉంది కాబట్టి నో ప్రాబ్లం, బాత్రూమ్ని హైజీనిక్గా మెయింటైన్ చేసుకుంటే ఈ సమస్యలు ఏమీ ఉండవు. ఇక్కడ కూడా అంత సేమ్ బెడ్ పొజిషన్ మారింది, ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే అసలు బెడ్ యొక్క డైరెక్షన్ బాత్రూమ్ డోర్స్ను కావచ్చు లేదంటే ఈ బెడ్రూమ్ డోర్స్ను కావచ్చు చూడడం అనేది జరగదు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు అటువంటి సందర్భానికి సంబంధించింది. ఇది కామన్గా వాడుకోవచ్చు. కొన్ని సందర్భంలో ఇదే అరేంజ్మెంట్తో ఇక్కడ ఆర్చ్ ప్లేస్లో బెడ్రూమ్ యొక్క డోర్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇటువంటి సందర్భాల్లో బెడ్ ఎట్టి పరిస్థితుల్లో బాత్రూమ్ డోర్స్ కావచ్చు లేదంటే టాయిలెట్ డోర్స్ కావచ్చు బెడ్రూమ్ డోర్స్ ఏవి కూడా చూడడానికి అవకాశం లేదు. అరేంజ్మెంట్స్ని బట్టి వీటన్ని బట్టి చూసుకోవాలి. ఇక్కడ ఈ ప్లాన్లో కొద్దిగా మంచం డోర్ని చూస్తుంది కానీ పర్వాలేదు, దానికేం ప్రాబ్లం లేదు. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు బెడ్రూమ్ యొక్క డోరు మంచం ఏమి చూడట్లేదు కానీ టాయిలెట్ డోర్ వచ్చేసి మంచాన్ని చూడడం జరుగుతుంది. ఇటువంటి కండిషన్స్లో కూడా కొద్దిగా డిస్టెన్స్ మెయింటైన్ చేయడము, అదేవిధంగా బాత్రూమ్ని హైజీనిక్గా పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా మీకు ఇటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ కావచ్చు ఏవి కూడా ఉండడానికి అవకాశం లేదు. తర్వాత అందరికి ఉన్నటువంటి ఇంకొక పెద్ద డౌట్ ఏంటి అని అంటే హెడ్ డైరెక్షన్. మనం నిద్రించేటప్పుడు తల భాగం ఎటువైపు ఉండాలి? మొదటిగా దక్షిణం వైపు మీరు తలబెట్టుకొని నిద్రపోవడం ద్వారా ప్రశాంతత అనేది లభిస్తుంది. ఇది మొదటి ఆప్షన్గా తీసుకోండి ఎవరైనా సరే. తర్వాత పడమర కావచ్చు తూర్పు కావచ్చు మీ ప్లాన్ కన్వీనియన్స్ని బట్టి అరేంజ్మెంట్ని బట్టి మీ బెడ్రూమ్ వచ్చినటువంటి పొజిషన్ని బట్టి తూర్పు కావచ్చు పడమర కానీ తీసుకోవచ్చు. పడమర వైపు తలాపు పెట్టుకొని పడుకోవడం ద్వారా మీకు వృత్తి ఉద్యోగాలకు సంబంధించి వ్యాపారాలకు సంబంధించి మెళకువలు తెలియడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా తూర్పు వైపు తలబెట్టుకొని పడుకోవడం వల్ల సామాజిక స్పృహ పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇది రెండో ఆప్షన్గా తీసుకోండి. మూడో ఆప్షన్ ఎవరైతే విదిక్కుల్లో ఇంటి నిర్మాణాలు చేస్తారో వాళ్ళు కేవలం దక్షిణం వైపు మాత్రమే తలబెట్టుకోండి. అంటే మీరు దక్షిణం వైపు తలాపు పెట్టారు, దక్షిణం గోడకి తలాపు పెట్టారు అంటే అది నైరుతి డైరెక్షన్ అవుతుంది. నైరుతి డైరెక్షన్లో మీరు హెడ్ పెట్టి పడుకోవడం వల్ల నైపుణ్యం అనేది పెరగడానికి అవకాశం ఉంటుంది, స్కిల్స్ పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇవి నాలుగు కూడా మనం హెడ్ డైరెక్షన్స్ పెట్టగలిగేటువంటివి పొజిషన్స్. అదేవిధంగా ఇంకా కొన్ని డౌట్స్ విదిక్కుల్లో వచ్చినప్పుడు వేరే వేరే కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది. విదిక్కుల్లో వచ్చినప్పుడు పడమర వైపు తలాపు పెట్టినప్పుడు అది వాయువ్యయం అవుతుంది. ఎవరైతే ఈ హెడ్ డైరెక్షన్ వాయువ్యయంలో ఉంటుందో వితండవాద ఎక్కువ చేయడానికి, అదేవిధంగా మాటలు వాళ్ళు ఎట్లాంటి మాటలు పడితే అట్లాంటి మాటలు మాట్లాడడానికి వితండవాదం చేయడానికి ఆర్గ్యుమెంట్స్ ఎక్కువ చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఆగ్నేయం హెడ్ డైరెక్షన్ అంటే విదిక్కుల్లో తూర్పు వైపు బెడ్ వచ్చినప్పుడు ఆగ్నేయంలో రావడానికి అవకాశం ఉంటుంది. అటువంటి సందర్భంలో ఏమవుతుంది అని అంటే వారి యొక్క మాట తీరు కావచ్చు, ఏదైనా ఆవేశం ఉద్రేకంతో ఉండడము, అదేవిధంగా హెల్త్ ఇష్యూస్ వాళ్ళకి ఎక్కువగా ఉండడము, రిలేటెడ్ టు బ్లడ్ ప్రెషర్స్కి సంబంధించి కావచ్చు, బ్లడ్కి సంబంధించినటువంటి కొన్ని రకాలైనటువంటి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఈశాన్యం డైరెక్షన్. ఇక్కడ ఈశాన్యం డైరెక్షన్కి నేను రైట్ కావచ్చు రాంగ్ కావచ్చు ఎందుకు పెట్టలేదని అంటే అన్ని సందర్భాల్లో దాదాపుగా ఈశాన్యం డైరెక్షన్ ఎవరు కూడా స్లీపింగ్ చేయరు. అయితే ఇది కేవలం ఆధ్యాత్మికంగా ఉండేటువంటి వాళ్ళకి, స్పిరిచువల్గా ఉండేటువంటి వాళ్ళకి, ధ్యానం చేసేటువంటి వాళ్ళకి ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది. కాబట్టి జనరల్గా మనం ఈశాన్యం వైపు ఎవరు హెడ్ పెట్టము. విదిక్కుల్లో మాత్రం కొన్ని సందర్భాల్లో ఇది పాసిబిలిటీ అవుతుంది. విదిక్కుల్లో ఈశాన్యం తూర్పు వైపు వచ్చినప్పుడు మనం తూర్పు అనుకొని కనుక స్లీపింగ్ చేసినప్పుడు ఈ సందర్భం అనేది ఏర్పడటం అనేది జరుగుతుంది. కానీ ఇది కూడా ఏం ప్రాబ్లం కాదు, సరిపోతుంది, దానికి ఏం ఇబ్బంది లేదు. తర్వాత ఉత్తరం డైరెక్షన్. ఈ ఉత్తరం డైరెక్షన్ మనకి తలాపు పెట్టుకొని పడుకోవడం వల్ల ఎక్కువగా హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి ఉండడానికి అవకాశం ఉంటుంది. సైంటిఫిక్గా కూడా ఇది ప్రస్తుతం మన సైంటిస్టులు చాలామంది రీసెర్చ్ చేసి మరీ తెలియజేయడం అనేది జరిగింది. ప్రతి ఒక్క హ్యూమన్కి సంబంధించి ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఉంటుంది ఎవ్రీ పర్సన్కి. కాబట్టి అటువంటి సందర్భంలో మన తల భాగం వచ్చేసి ఉత్తర ధ్రువంగాను, కాళ్ళ భాగం వచ్చేసి దక్షిణ ధ్రువంగా పనిచేస్తుంది. మనం చిన్నప్పుడు చదువుకున్నాము ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. ఎప్పుడైతే మనకి సజాతి ధ్రువాలు వికర్షించుకుంటాయి, విజాతి ధ్రువాలు ఆకర్షించుకుంటాయి అని చెప్పి మనం చిన్నప్పుడు చదువుకోవడం కూడా జరిగింది. నార్త్ పోల్ సౌత్ పోల్ ఏమో ఆకర్షించుకుంటాయి విజాతి ధ్రువాలు, నార్త్ పోల్ సజాతి ధ్రువాలు వికర్షించుకుంటాయి. అలాగే మన హెడ్ డైరెక్షన్ ఆల్రెడీ నార్త్గా యాక్ట్ చేస్తుంది. అటువంటి పరిస్థితుల్లో మళ్ళీ మనం నార్త్ వైపు హెడ్ డైరెక్షన్ పెట్టామనుకోండి ఎక్కువగా బ్రెయిన్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ రావడము, తర్వాత హార్ట్కు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ రావడము, నిద్రలో ఎక్కువగా హై
బ్లడ్ ప్రెషర్ పెరగడానికి ఇటువంటి వాటన్నిటికీ చాలా వాటికి కారణమైందని చెప్పి మన సైంటిస్టులు